ప్రతి వ్యక్తికి జీవితంలో నాలుగు ప్రధానమైన దశలుంటాయి. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం. వీటిలో యవ్వనం వరకు తల్లిదండ్రుల సమక్షంలోనే జీవితం ఉంటుంది. వీరికి సరైన ఆహారం అందడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే మధ్య వయసుకు వచ్చేసరికి సొంతంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో వీళ్ళు ఎన్నో విధులు బాధ్యతలు ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత కండరాల్లో శక్తి తగ్గడం మొదలవుతుంది. అందువల్ల ఇలాంటి సమయంలో పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? దాదాపు 30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఈ సమయంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో బోన్స్ మెల్లగా అరగడం మొదలవుతాయి. అవి తొందరగా బలహీనంగా మారక ఉంటే కాల్షియం పదార్థాలను తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పాలు, చీజ్, బాదం వంటివి తీసుకుంటూ ఉండాలి. 30 ఏళ్ల తర్వాత వారికి ఒత్తిడి పెరుగుతుంది. దాంతో సరైన నిద్ర ఉండదు. పైగా పలుమార్లు నిద్ర భంగం కలుగుతుంది. మీరు సరైన విధంగా నిద్రపోవాలి అంటే రాత్రి సమయంలో పసుపు పాలు తీసుకోవాలి, లేదా నిద్రించే ముందు మెడిటేషన్ చేసే అలవాటును చేసుకోవాలి. ఈ సమయంలో యవ్వన నుంచి మధ్య వయసుకు మారుతారు. అందువల్ల చర్మం ముడతలు పడే అవకాశాలు ఎక్కువ. ఆ సమస్యలు రాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ వంటి పానీయం తీసుకోవడం వల్ల పీరియడికల్స్ యవ్వనంగా కనిపిస్తాయి. 30+ వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. ఈ బీపీని నియంత్రించడానికి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. టొమాటో, బంగాళదుంప, అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. వీటితో పాటు అనేక శరీర అవయవాలు అనారోగ్య సమస్యలు దరిచేరే ప్రమాదాలున్నాయి. మలబద్ధకం, ఫైల్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వయసు వారికి. అందువల్ల ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటూ ఉండాలి. జీర్ణక్రియ సరిగ్గా లేని వారు పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి. ఇలా సరైన ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటుగా వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలుగుతారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, అందరికి నమస్కారం. Please subscribe JKTV. అందరికి నమస్కారం. Please like, share and subscribe JKTV.